ఒక్కసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకో సుధీర్ మేడం కొంచెం గాలి తక్కువ అవుతుంది అనుకుంటున్న టైంలో కరెక్ట్ గా వచ్చావు చూసావు సుధీర్ ఏంటమ్మా ఇలా వచ్చావు సంతోషం అవార్డ్స్ యాంకరింగ్ అన్నారు ఏంటి యాంకరింగ్ పడిపోతా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నో సారీ ఇవాళ యాంకర్ నేను రష్మి కాదు సో ప్లీజ్ యూ కాంట్ డూ యాంకరింగ్ మేడం వచ్చాను పేమెంట్ ఇచ్చారు యాంకరింగ్ చేయమని చెప్పని అన్నారు సరే ఎలాగో వచ్చావు కాబట్టి ఒక పంచి నువ్వు రెగ్యులర్ గా ఫంక్షన్ లో చేసేదే ఆ కళ్ళజోడు అలా తీసుకో ఇటు నుంచి అలా నాడు అలా పెట్టుకో ఇలా పెట్టుకో మాయమైపో అప్పుడు సురేష్ కొండటి గారు నా ఇంటి దగ్గర వస్తారు కళ్ళజోడు ఉంటే ఒకసారి పెట్టుకోవచ్చుగా మర్చిపోయాను అదేంటి ఈ మధ్య మాస్క్ కళ్ళజోడు లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళటం లేదని బయట అందరూ పుకార్లు ఏదో అనుకుంటారు మేడం అంటే మామూలు బయటికి అంటే ఇంకెక్కడికి కాదు సుధీర్ ఇక్కడే ఉంటానంటావా ఇక్కడ ఉండి నేను పని చేస్తాను మేడం నువ్వు ఒక పని ఎక్కడ చేస్తావు వంద పనులు చేస్తూ ఉంటావు నువ్వు చేసే పనుల గురించి ఏమో నేను ఇక్కడ చెప్పలేను